అప్పుల బాధలు వేధిస్తున్నాయా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా అయితే ఆడవారు నూట ఎనిమిది రూపాయి బిళ్ళలతో ఇలా చేయండి మీ అప్పుల సమస్య తొలగిపోతుంది అంతేకాదు ఐశ్వర్యవంతులు కూడా అవుతారు మరి నూట ఎనిమిది రూపాయి బిళ్ళలతో ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ధనం ధనం అందరికీ అవసరమే కదా నిత్యం గడవాలంటే మనకి డబ్బు ముఖ్యం అయితే ఆ డబ్బుకు సంబంధించి పలు సమస్యలు చాలామందికి ఎంత కష్టపడ్డా కూడా ఆర్థిక సమస్యలు తీరవు వాటికి రకరకాల కారణాలు ఉండవచ్చు అయితే భగవదనుగ్రహం ఉంటే తప్పకుండా సంపదలు మీ సొంతమవుతాయి ఆర్థిక సమస్యల నుంచి చక్కగా బయటపడతారు ఎంతోమంది ఈ పరిహారాలను పాటించి ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు పండితులు చెప్పిన ఆ పరిహారాలేంటో తెలుసుకుందాం అప్పులతో సతమతమవుతున్న వారు నూట ఎనిమిది రూపాయ బిళ్ళల్ని కానీ నూట ఎనిమిది బిల్వ పత్రాల్ని కానీ తీసుకుని లక్ష్మీదేవి ముందు పెట్టి ఓం శ్రీ లక్ష్మీదేవి అయి నమహ అనంటూ ఒక ఎర్రటి గుడ్డలో వెయ్యండి ఆ తరువాత ఆ గుడ్డను మూటగా కట్టి మీరు డబ్బులు దాచిపెట్టే స్థలంలో అంటే బీరువాలో ఉంచండి ఇలా చేస్తే మీకు రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది ఏదైనా మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఇలా చేస్తూ ఉంటే రుణ బాధల నుంచి విముక్తి కలుగుతుంది కొన్నిసార్లు ఎంత డబ్బు వచ్చినా కూడా అది నిలవదు ఏవేవో కారణాలతో వచ్చిన డబ్బు వచ్చినట్టు వెళ్ళిపోతూ ఉంటుంది అలాంటప్పుడు ఏమైనా దోషాలుంటే వాటిని పరిహారం చేసుకోవడం చాలా ఉత్తమం అదేవిధంగా కొన్ని కార్యాలు చేయటం వలన ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగుతాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్తున్నాయి నిత్యం ఇంట్లో దీపారాధన సాంబ్రాణి లేదా అగరు ఒత్తులు వెలిగించడం చేయాలి ప్రతి శుక్రవారం గడపలకు పసుపు పూయడం అలంకరణ తులసి దగ్గర దీపారాధన చేయడం అలవాటు చేసుకోవాలి అలాగే దగ్గరలోని ఏదైనా గుడిని రోజు శుభ్రం చేసి ముగ్గు పెట్టాలి ఆలయ ప్రాంగణంలో పూల మొక్కలు అరటి మొక్కలు వంటివి నాటాలి స్థలం చిన్నగా ఉందనుకోండి పూల మొక్కలు నాటినా కూడా పర్వాలేదు రోజూ వాటికి నీరు పోస్తూ మొదటిగా పూజే పువ్వులు కాచే పండ్లు దేవుడికే నైవేద్యంగా పెట్టాలి అదేవిధంగా గోసేవ చేతనేనంతలో పేదలకు ఆహారం అందించటం రోగులకు వికలాంగులకు సహాయం అందించటం చేయాలి ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో ఉండాలి ఎదుటివారి అభ్యున్నతిని చూసి ఈర్ష్యపడవద్దు అందరూ బాగుండాలనే ఆలోచన చేయాలి అంతేకాకుండా నిత్యం లక్ష్మీ విష్ణు ఆరాధన ప్రతి సోమవారం శివాభిషేకం చేయటం ఐశ్వర్య ప్రదాయకం శివారాధన ఐశ్వర్యాన్నిస్తుంది లక్ష్మీ గణపతి ఆరాధన చేయటం చాలా మంచిది అంతేకాకుండా లక్ష్మీదేవిని ఎర్రటి పువ్వులు గులాబీలతో ఆరాధించటం చేయాలి వీలైతే శుక్రవారం ఆవు నెయ్యితో దీపారాధన చేయటం చేస్తే తప్పకుండా ఏడాదిలోపే మీ సమస్యలన్నీ కూడా పటాపంచులైపోతాయని పండితులు చెప్తున్నారు మంగళవారం నాడు చాలా విశేషమైన రోజుగా చెప్పబడుతోంది ఆ రోజు అప్పులున్నవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే అప్పుల బాధలు తీరుతాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి అష్టోత్తరాన్ని చదివి పూలతో పూజించినట్లయితే శుభం కలుగుతుంది అలాగే మంగళవారం రోజు చేసిన అప్పులు తీర్చండి చాలా మంచిది మంగళవారం రోజు పాల బిల్లు కరెంటు బిల్లు అద్దె బిల్లులు ఇలా మీరు కట్టేవి ఇచ్చేవి ఉంటే మంగళవారం రోజే చేయండి ఇలా చేస్తే తిరిగి మీ వద్దకే డబ్బు వచ్చి చేరుతుంది మంగళవారం రోజు ఉన్నతంగా ఎదగవచ్చు అదే పొరపాట్లు చేస్తే అదే స్థాయిలో కిందికి జారి పడవచ్చు అందుకే చేసిన అప్పును మంగళవారం తీర్చేయండి కానీ అప్పును మాత్రం మంగళవారం చేయకండి అప్పు ఇవ్వద్దు ఇలా చేస్తే జీవితాంతం కూడా అప్పులు పాలవుతారు చేసిన అప్పులు తీరిస్తే మాత్రం ఇంకా ధన ప్రాప్తి కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో మీరు క్లిక్ చేస్తే ఇటువంటి మంచి మంచి ఆధ్యాత్మిక విషయాలతో కూడిన వీడియోలు మేము అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది